నమస్తే, మీరు చూస్తున్నారు ఫోర్సైట్ న్యూస్ నేర్చన. ఇక మనం ఇవాళ డిబేట్ నిర్వహించబోతున్నాం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ నిన్నటి ఖమ్మం సభలో పాల్గొని తర్వాత ఏపీలో ఉన్న ముఖ్య నేతలతో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్య చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే అమరావతి రాజధానిగా కట్టుబడి ఉన్నామని కూడా రాహుల్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సిబిఐ కేసుల పురోగతిపై కూడా ఏపీ కాంగ్రెస్ నేతలను ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా నేతలతో ఆయన చర్చించారు. త్వరలోనే విశాఖలో పర్యటించేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశారని రాహుల్ గాంధీతో భేటీ అయిన నేతలు చెప్తున్నారు. మరి ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అంబటి నవకుమార్ గారు. నమస్తే అండి అంబటి నవకుమార్ గారు. అలాగే వైసీపీ నుంచి అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు కూడా మనతో ఉన్నారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు మరి ఒకవైపు అమరావతి మూడు రాజధానులు ఉండాలని జగన్ చాలా గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి కాంగ్రెస్ చూసుకుంటే రాహుల్ గాంధీ చెప్తున్నారు మేము అమరావతికే కట్టుబడి ఉన్నాము అంటున్నారు. అలాగే ఏపీలో త్వరలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నాము అంటున్నారు. అర్చన గారు, మీకు అంబటి నవకుమార్ అన్న గారికి, అదేవిధంగా ఫోర్సైట్ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారం. అర్చన గారు, ఈరోజు రాష్ట్రము ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకురా అంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పుట్టగతులు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒక కనుమరుగయ్యే పరిస్థితిలో ఉండే కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీకి ఊపిరి పోసి 2004లో 2009లో కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ప్రధాన కేంద్ర ప్రభుత్వం రావాలి, అదేవిధంగా రాష్ట్రంలో రావాలని చెప్పి రాజశేఖర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కి ఇచ్చిన అత్యధిక మెజార్టీకి ఆంధ్రప్రదేశ్ ని ఏం చేశారు, రాష్ట్రం రెండుగా విభజన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే ఒక నాయకులైనా లేదా ఒక మేధావులైనా లేదా ఒక ఉద్యోగస్తులైనా లేదా నిరుద్యోగ ఒక ఏదైతే కొన్ని సంఘాలనైనా పిలిపించుకొని చర్చించి వీళ్ళకి ఏమి జరుగుతుందో, నష్టము విభజన వల్ల జరిగే నష్టం ఏంది, ఆ నష్టం ఏ విధంగా పూడుస్తామని చెప్పకుండా రాష్ట్రాన్ని మన అంగీకారం లేకనే ఏపీ అంగీకారం లేకనే విభజించి ఈరోజు ఏదో నీతులు మాట్లాడుతున్నారు. రాజధాని ఒకే ప్రాంతం ఉంటే నష్టం ఏమిటి, రాజధాని ఒకే ప్రాంతం ఉంది తమిళనాడు ఉంటే వాళ్ళు తరిం కొడితే కర్ణాలు కొలుస్తాం, కర్నూలులో తరిం కొడితే కర్నూలులో వద్దు మనం హైదరాబాద్ అందరూ కలిసి పెట్టుకుందామని చెప్పి హైదరాబాద్ కొట్టే వాళ్ళు తల్లి తరిమేస్తే మళ్ళీ రాష్ట్రానికి వచ్చాము. అంటే ఒకే రాజధాని వల్ల మనం ఏ విధంగా నష్టపోయాము, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మిగిలిన ప్రాంతాలను విస్మరించిన దానివల్ల ఈరోజు ఏపీకి ఈ గతి పట్టడం జరిగింది. మళ్ళీ వీళ్ళు రాజధాని ఒకే అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాము అంటారు. ఓకే, అంటే మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ ఏపీకి రాజధాని అంటే ఏది అన్నదాని విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదని అటు ఏపీ ప్రజలు కూడా ఈ విషయంపై చాలా ఫీల్ అవుతున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. క్లారిటీ ఇక్కడ క్లారిటీ అనేది ఏం లేదు. వీడు అమరావతి ఉంటుంది, అమరావతితో పాటు కర్నూలు విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు కర్నూలులో రాయలసీమ అయితే ఈ న్యాయ రాజధాని, అదే విధంగా ఏదైతే విశాఖపట్నము అదేవిధంగా అమరావతిని మూడు ప్రాంతాలు డెవలప్ చేసుకుంటే రేపు ఒకే ప్రాంతం డెవలప్ అయితే ఇంకో ప్రాంతాలు డెవలప్ కాకపోతే రేపు వాళ్ళని విభేదించే పని ఉంది. ఈరోజు హైదరాబాద్ లో అందరూ పెట్టుబడులు ఎత్తుకు ఆడమే పెట్టారు. లాస్ట్ ఏమైంది, వాళ్ళు తన్ని తరిపేశారు. మీరు మా దోచుకుంటున్నారు, మా దోచుకోబోతున్నారు, మనం అక్కడ పెట్టి మనం ఏదో అక్కడ అభివృద్ధి చేస్తే మేము దోచుకోబోతున్నాం తన్ని తరిమేసి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి, వీటికంతా కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆ రోజు మన అంగీకారం లేకుండా విభజించిన దానివల్ల కదా ఈరోజు ఈ నష్టాలంతా జరగడము. ఈరోజు జగన్ పైన కేసులు పెట్టడం కూడా ఇదే కదా. ఈరోజు పోలవరం రాష్ట్ర విభజన ఒక నష్టం చేశారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ కి విధేయుడుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు చేస్తే అతని కొడుకు తండ్రి చనిపోతే ఏదంటే ఓదార్ప యాత్ర చేయాలంటే ఆ ఓదార్ప యాత్రలో చేయకుండా అడ్డుపడి అతని జైల్లో పెట్టించారు. మళ్ళీ ఈరోజు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు వీళ్ళు వచ్చేదో నీతులు చెప్తున్నారు. ఓకే అర్చన, ఓకే రైట్ అండి, రైట్ అండి. ఇంకా అంబటి నవకుమార్ గారితో మాట్లాడదామండి. నమస్తే అండి అంబటి నవకుమార్ గారు. నమస్తే అర్చన గారు. నవకుమార్ గారు న్యూస్ చెప్పండి. ఫోర్సైట్ న్యూస్ వారికి, అదే ఫోర్సైట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసినప్పుడు, ఏపీలో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏపీలో పరిస్థితి అంటే బీజేపీతో అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఎలా ఉన్నాయంటే
బీజేపీతో మూడు చాలా సఖ్యంగానే ఉన్నాయి, అన్ని ఒకేలా ఉన్నాయి, అన్ని పార్టీలు ఎలాంటి విభేదాలు లేవు అన్నది వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి మీరు దీన్ని అంగీకరిస్తారా? మీకు వైఎస్ఆర్సీపీతో కూడా దోస్తీ ఉంది, టీడీపీతో దోస్తీ ఉంది, జనసేనతో దోస్తీ ఉంది అని అంగీకరిస్తారా? ఒకటి అర్చన గారు, ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు ఎడగొట్టారో కాంగ్రెస్ పార్టీ అమ్మలగన్న అమ్మ అని చెప్పుకోబడుతున్న సోనియమ్మ ఎందుకు విడగొట్టింది అనేది ముందు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకి తెలియపరిచి వాళ్ళు దాని తర్వాత మాట్లాడాలి. ఎవరైతే కాంగ్రెస్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో సోకాల్డ్ XYZ అని చెప్పుకోబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సోనియమ్మ దగ్గర పోయి, అమ్మా రేపు గనక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వస్తే తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ కలుపుదామమ్మా, మనం చేసిన తప్పు ఏదైతే ఉన్నదో దాన్ని సరిచేసుకొని మనం ముందుకెళ్దామమ్మా అని గనక చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్లమెంట్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీలు విరోచితంగా పోరాడితే ఐదర్ ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మరి ముఖ్యంగా పోరాడితే పెప్పర్ స్ప్రేలు కొట్టి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అగౌరవపరిచారో కూడా చూస్తూనే ఉన్నామని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది అన్ని ఏమీ లేకుండా నేను పోలవరాన్ని ఇచ్చేస్తా, ప్రత్యేక హోదానికి నేను కట్టుబడి ఉన్నా, మీరు ఎప్పుడు కట్టుబడే ఉన్నారు, కానీ ప్రత్యేక హోదాను పెట్టింది మీరు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయకుండా, పార్లమెంట్లో రూల్ లేకుండా ఎందుకు చేశారనేది కూడా మీ సందర్భంగా మీకు తెలియపరచవలసిన అవసరం ఉన్నది. అమ్మా సోనియమ్మ, ఈ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లందరూ కూడా మీ దగ్గరకు వచ్చి తెలంగాణలో కనుక కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా చేసే అవకాశం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు కొంతమంది పెద్దలు పోయారు, ఇచ్చేశారు, అచ్చేశారు అంటున్నారు. అసలు ప్రత్యేక హోదా నువ్వు ఏడ కట్టుబడి ఉన్నావు? ప్రత్యేక హోదా నువ్వు పార్లమెంట్లో పెట్టి ఆ రోజు పెద్దలైన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చట్టం చేయకుండా ఎందుకు వెళ్ళారు ఈ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. విశాఖపట్నం వస్తాం, విశాఖపట్నం ఏం పీకుతామని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మిస్టర్ రాహుల్ గాంధీ, వై యు ఆర్ కమింగ్ టు విశాఖపట్నం? నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు అని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, రైట్ అండి. వేణుగోపాల్ గారు, మరి సీఎం జగన్ విషయానికి వస్తే సిబిఐ కేసులు, ఈడీ కేసులకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది, మరి ఈ విషయానికి ఏం మాట్లాడతారండి? అదే అర్చన గారు, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసిన రాజశేఖర్ రెడ్డికి, ఏదైతే అతను చనిపోతే తన తండ్రి చనిపోయిన వాళ్ళ కోసం చనిపోయిన వారిని నేను పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఓదార్స్తానంటే వద్దు, ఓదార్చకూడదు ఆ విధంగా అని చెప్పి అడ్డుకున్న సోనియా గాంధీని వ్యతిరేకించి ఏదైతే తన తండ్రి కోసం చనిపోయారో దాదాపు 1000 మందిని వాళ్ళు ఓదార్చాలి, నన్ను ఏ విధంగా మీరు వచ్చి ఓదార్చారో సోనియా గాంధీ కానీ లేదా రాష్ట్రం కానీ దేశం మొత్తం వచ్చిన ఏ విధంగా బాధల్లో ఉండాలని ఓదార్చారో అదేవిధంగా నా తండ్రి కోసం చనిపోయిన వాళ్ళని కూడా నేను అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకి పోయి ఓదార్చాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. ఎందుకంటే కూలీ చేసుకునే వాళ్ళు, నాలి చేసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టాలు ఎన్నో ఉంటాయి, కానీ ఒక అభిమానంతో చనిపోయారంటే మాకు వాళ్ళకు ఉండే ఎఫెక్షన్ ఏ విధంగా ఉందని చెప్పి దాన్ని ఓదార్చాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సకల విధాలుగా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని అధిష్టానం ఒప్పించే ప్రయత్నం చేస్తే దానికి వాళ్ళు ససేమిరా అని చెప్పి వ్యతిరేకించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి పోయి వాళ్ళని ఏదైతే ఓదార్పు యాత్రకు పోతే ఏది తప్పుడు కేసులు పెట్టి శంకర్ రావే ఎవరు చెప్పాల్సిన అసలు ఏదైతే కేసు పెట్టాడో శంకర్ రావు అతనే స్వయంగా చెప్పాడు, సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలని తప్పుడు కేసులు పెట్టాడు. దీంట్లో ఇంప్లీట్ పిటిషన్ కూడా ఎర్రనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏపించాడు అని స్వయంగా ఆయన అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు, అనేక సభల్లో చెప్పాడు. ఆయన ఎక్కడన్నా స్పీచ్ మీడియా గాని మైకెత్తుకో మీద పోయి చెప్తే ఏమి మా జగన్ కేసులు ఏమైనా అంటే నేనే పెట్టించాను, సోనియా గాంధీ పెట్టమంది పెట్టాను, దాంట్లో ఎర్రనాయుడు ఇంటర్వ్యూ. ఈ రోజు మళ్ళీ సిబిఐ ఈడీలు కేసులు ఏమైనాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పూర్తి మెజారిటీతో ఉండి కాంగ్రెస్ లో ఉండి వ్యతిరేకించి ఆ రోజు 18 సీట్ ఒక సీట్ తో ఉన్న వ్యక్తి 18 సీట్లతో గెలవడం జరిగింది.
18 నుంచి 67కి రావడం జరిగింది. 67 నుంచి 150 కొడిచాడు. ఆయన తల వంచే వ్యక్తి కాదు. ప్రేమకి అభిమానానికి తలకాయ వస్తారే గాని రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఈ విధంగా బెదిరిస్తే, భయపెడితే, భయపడే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి, వేణుగోపాల్ గారు భయపడే వ్యక్తిత్వం కాకపోవచ్చు కానీ, ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర నిధుల కోసం వాటన్నిటి కోసం ఒక పక్క పోరాటం చేస్తుంటే పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సిబిఐ ఈడీ కేసుల వలన జగన్మోహన్ రెడ్డి గారి భయానికి లోనై కేంద్రంపై పోరాటం అన్న మాటే మర్చిపోయారు అన్న వార్తలు కూడా వినిపిస్తారు. దానికి ఏమంటారండి? అర్చన గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అదే విధంగా బీజేపీ జనసేన ముగ్గురు కలిపి 2014 2019 కలిసి ప్రయాణం చేస్తారు. మాకు ఓటేసి మేము రాష్ట్ర విభజన అంశాలు అదే విధంగా రాష్ట్ర హోదా అన్ని తెస్తామన్నారు. ఏం తెచ్చాడు? లాస్ట్ కు మొండి చేయి చూపించాడు, ఈయన మొండి చేయి చూపించాడు రాష్ట్ర ప్రజలకు హోదా వద్దన్నాడు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పోలవరం ప్రాజెక్టుకి నిధులైతేనేమి, వెనకబడిన జిల్లాలకు నిధులైతేనేమి, ఈరోజు ఏదైతే మనకు రావాల్సినవి వీలైనంత వరకు ప్రయత్నం చేసి ఈరోజు తావడం జరిగింది. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి దాదాపు 27 28 సార్లు కేంద్రం చుట్టూ తిరిగి ఓపిక సహనంతో ఈరోజు నిధులు సాధించుకోరా ఉంది. అదే గాని కేంద్రంలో మెజారిటీ తక్కువ ఉండి మన 22 మంది ఎంపీలతో గాని వాళ్ళకి సపోర్ట్ వల్ల వాళ్ళని కేంద్ర ప్రభుత్వం గాని ఫామ్ చేసే విధంగా ఉంటే ఈరోజు 100 to 200% అన్ని సాధించుకొస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళు ఫుల్ మెజారిటీతోనే ఉండే ఈరోజు దాదాపు 50% దాకా ఈరోజు మొత్తం సాధించాలని మేము కూడా చెప్పడం లేదు. దాదాపు 50% కావాలంటే డిబేట్ లో కూర్చోపెట్టని దాని గురించి చర్చ చెప్తాను. ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయడం జరిగిందో నేను చెప్తాను. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, ఇంకా మాకు హోదా ఏమి ఇచ్చినా మాకు చాలదు, హోదా ఇస్తేనే హోదాకి మించింది ఏమీ లేదు, హోదా తీస్తే మనకు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అన్ని ఏమంటే మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఒక చెప్తాను, కాంగ్రెస్ ప్రభుత్వంలో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు 6 6 సిటీలకి ఐటి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. హైదరాబాద్ కి అయితేనేమి, బెంగళూరుకి అయితేనేమి, చెన్నైకి అయితేనేమి, నోయిడాకి అయితేనేమి, బాంబేకి అయితే మీరు 6 సిటీలకు ఇచ్చారు. 20 సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు అవి ఐటీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ విధంగా ఎక్స్టెన్షన్ కావాలి మన రాష్ట్రానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. హోదా ఇస్తే 15 లో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇస్తే మనకు అన్ని ఎగ్జెంప్షన్స్ వస్తాయి, ఎగ్జెంప్షన్ వచ్చిన తర్వాత మనకి ఇండస్ట్రీస్ వస్తాయి అని చెప్పి మేము బీజేపీని కానీ కోరడం జరుగుతాం. ఓకే, ప్రశ్నిస్తున్నామన్నారు. అసలు రాగానే కేంద్రం మెడల్ వంచి మరి సాధిస్తామన్నారు, మరి మొత్తంగా టర్మ్ అయిపోయి మళ్ళీ మనం ఎలక్షన్స్ కూడా వెళ్ళిపోతున్నాం, మరి ఎప్పుడండి సాధిస్తారు? అదే అర్చన గారు, ఇప్పుడు వాళ్ళకి పూర్తి మన సపోర్ట్ లేకుండా వాళ్ళకి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ మెడల్ ఏ విధంగా పంచుతాం చెప్పండి? మన సపోర్ట్ ఉండి వాళ్ళకి ఏదో 10 సీట్లో 15 సీట్లో 20 సీట్లో తక్కువ ఇస్తే మనం మేము మద్దతు కావాలన్నప్పుడు మేము మద్దతు ఇస్తాం, మాకు ఇవి చేస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్పి కండిషన్ పెట్టచ్చు. ఈరోజు వాళ్ళు పూర్తి మెజార్టీతో ఉండేటప్పుడు వాళ్ళ మెడల్ ఏ విధంగా ఉంచుతాము? మనమే రిక్వెస్ట్ గా పోయి పనిచేసుకోవాలి వాళ్ళ దగ్గర, లేదా విభేదిస్తామనుకో. ఈరోజు ఏదైతే తెలంగాణకి నిధులు రాలేదో తమిళనాడుకి నిధులు రాకుండా పోయినా ఆ విధంగా వ్యతిరేకిస్తారు. ఈరోజు మనం మంచిగా ఏదైతే మనము కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఎక్కడ మనం సహకరించాలో అక్కడ సహకరిస్తూ మనం నిధులు కోరుకొని మనం తెచ్చుకోవాలి. ఈ హోదా ఇలాంటివన్నీ ఎప్పుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పాడు, నాకు పూర్తి మెజార్టీ అయ్యింది నేను ఏదైతే బీజేపీ మెడల్ వంచి తెస్తానన్నాడు. బీజేపీకి ఏమైనా మన మెజార్టీ మన మద్దతు ఏమైనా కావాల్సింది వచ్చిందా వాళ్ళకి? మన మద్దతు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేశారు లేదు పూర్తి మెజార్టీతో? మరి ఏ విధంగా వాళ్ళు మెడల్ వంచగలుగుతాము? దాన్ని విమర్శిస్తారు. మరి చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన ముగ్గురు పొత్తులతో పోయి మేమే సాధిస్తాము మేమే తాగలుగుతామని చెప్పి ముగ్గురు ఇచ్చిన హామీలు మాత్రం ఈరోజు 5 సంవత్సరాలు విస్మరించేసి మళ్ళీ కొత్త డ్రామా ఆడి మళ్ళీ ముగ్గురు కలిసి వస్తాము మళ్ళీ మమ్మల్ని ఆదరించండి అంట. ఓకే రైట్ అండి. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరబోతోంది. నవకుమార్ గారు, ఇక్కడ మనకి కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిందో చాలా అప్పటి నుంచి చాలా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. నిన్న కూడా ఇక్కడ తెలంగాణలో భారీ బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించారు, అది కూడా సక్సెస్ అయింది. మరి ఈ జోష్తో ఇకపై ఏపీలో కూడా పర్యటించబోతున్నారు, ఏపీలో కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు అని అనిపిస్తో అని చెప్తున్నారు. మరి ఇంతకు ముందు జరిగినవన్నీ పక్కన పెట్టండి, ఖచ్చితంగా అటు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా మేము దానికి వ్యతిరేకంగా ఉంటాము అని చెప్తూ కాంగ్రెస్ ముందుకు వెళ్ళబోతోంది. మరి ఇది ఎంతవరకు జనాలను ఆకర్షించే విధంగా ఉండబోతుంది అనుకోవచ్చండి? ఇప్పుడు అర్చన గారు,
మనము ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఒక 22 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు పెళ్ళైతే భార్య భర్త ఫ్యామిలీ ఒక జనరేషన్ వెనకేడు తరాలు ముందు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్తారు సామెతది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అసలు విడగొట్టి ఆంధ్రప్రదేశ్కి విచ్ఛిన్నం చేసి గతం కథ మీరు మర్చిపోండి, అప్పుడు నాకు మెంటల్ వచ్చింది, అప్పుడు మేము ఈ విధంగా చేసాం ఆ విధంగా చేశామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా తిక్కలోళ్ళ? అసలు వాళ్ళకి అడిగే హక్కు అర్హత ఎక్కడుందండి? అసలు పోలవరాన్ని జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు ఎందుకు నిర్వహిస్తున్నాయో కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇందాక వేణుగోపాల్ గారు చెప్తున్నారు 2014-19లో టీడీపీ పార్టీ బీజేపీ జనసేన పోయింది, అప్పుడు ఏమి చేయలేరు, ఇప్పుడు ఏదో చేస్తారనుకుంటున్నాము, అది ఇది 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 చెప్తున్నాడు ఆయన. సో అవన్నీ కూడా నేనేమంటానంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అండి, మీరు కూడా ప్రతి కామన్ మ్యాన్ కి అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రాలు సరే అప్పుడు మాకు మిత్రపక్షమైన టీడీపీ జనసేన ఉందనుకుందాం, టీడీపీకి మా మిత్రపక్షం కాబట్టి ఇచ్చాం అనుకుందాం, మీరు వచ్చిన తర్వాత మీరు మాకు మిత్రపక్షం ఏం కాదే, ఆంధ్రప్రదేశ్ మీరేనా మా మిత్రపక్షమా? కాదు కదా. అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ ని ఈ రెండు పార్టీ ఈ ఈ రెండు పార్టీలు అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు తీసుకున్నాయో కూడా చెప్పవలసిన అవసరం ఉంది. విశాఖపట్నంలో లోటు బడ్జెట్ లో దానికి ఏవైతే కారణాలు ఉన్నాయో క్యాప్టివ్ మైండ్స్ కావచ్చు, వీటి మీద కూడా ఒక అవగాహన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. మాకున్న అంచనా ప్రకారం, మేబీ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, మేబీ నాకున్న అంచనా ప్రకారం స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా వెళ్ళటం లేదనేది కూడా మాకున్న అంచనా. ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నామని కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే విధంగా మా ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అంటున్నారు. అసలు ప్రత్యేక హోదా విషయంలో మేము చేసిన తప్పేంటి? భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాల్సిందే అని ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు సుష్మా స్వరాజ్ కావచ్చు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా పోరాడారు. కానీ ఆ రోజు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ లో వాళ్ళు ఏదైతే చట్టం చేయకుండా వచ్చారో దానిని మేము చేయలేకపోతున్నామని కూడా మేము తెలియపరిచాము. కానీ ప్రత్యేక హోదాకు మించిన ఏదైతే తీసుకున్నారో వాటికి మించిన ఆ ప్యాకేజెస్ సిస్టమ్ లో కూడా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటూ ఉన్నామని దాన్ని మించి నిజంగానే హోదాని మించిన ప్యాకేజ్ ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ కు 100కి 200% అండి. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ దాని మీద మీరేమన్నా ఒక డిబేట్ తీసుకుంటే బ్రహ్మాండంగా అంకెలతో సహా జీవో కాపీలతో సహా నేను మీకు పంపిస్తాను, మీరు చూడండి. దాని మీద డిబేట్ పెట్టాలని కూడా ఫోర్త్ సైడ్ న్యూస్ వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ లో మరి సంక్షేమ పథకాలు మొత్తంగా ఏవైతే హామీ ఇచ్చారో నవరత్నాలు అన్ని 95% మేము అమలు చేశాము, చాలా అభివృద్ధి దిశగా వెళ్తోంది అంటున్నారు అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరేమో ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి అన్ని కేంద్రం నుంచి ఇచ్చామంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అభివృద్ధి కామడ దూరంలో ఉన్నామని గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది, కాదంటారా? మరి కేంద్రం ఏం చేస్తోందండి? మేడం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలను నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీలో జరిగే గజం రోడ్డు కూడా వేసేది కేంద్ర ప్రభుత్వమే. MGNRGS పథకం ద్వారా ఏం చేస్తున్నది, ఉచిత బియ్యం కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నది ఈ ప్రభుత్వం. మేమిస్తూ ఉంటుంటే వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని స్టిక్కర్ల ప్రభుత్వంగా ఉన్నది తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా నవరత్నాలు అంటే ఎన్నిసార్లు అండి, ఇది 5th ఇయర్లోకి వచ్చాం, ఎలక్షన్ ఇయర్లోకి వచ్చాం, నవరత్నాలు అని చెప్పిన తర్వాత నవరంధ్రాల నుంచి రక్తం పీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బెంబేలెక్కిస్తున్నారులే, కానీ ఈ ప్రభుత్వం ఏమి చేసిందని కూడా ఏమి లేదని కూడా తెలుస్తుంది. అందుకని మేము చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ జనసేన వైపు, మా మిత్రపక్షమైన జనసేన వైపు మా వైపు చూడండి, మేము చూస్తే ఆంధ్రప్రదేశ్ ని జోడెద్దుల్లాగా పరిగెత్తిస్తామని కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వేణుగోపాల్ గారు, మరి కేంద్ర పథకాలే చాలా వరకు అమలవుతున్నాయి రాష్ట్రంలో, కానీ రాష్ట్ర ప్రభుత్వం తాము చేస్తున్నట్లుగా స్టిక్కర్లు వేసుకుంటోంది వైఎస్ఆర్సీపీ స్టిక్కర్ల ప్రభుత్వం అంటున్నారు అంబటి నవకుమార్ గారు. అర్చనా గారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసేది ఏమంటే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు బీజేపీలో రాష్ట్ర ప్రాంత ప్రాంతంలో కాంగ్రెస్ బొమ్మలు వేస్తున్నారా, వీళ్ళు బొమ్మలు వేసుకుంటా ఉన్నారా?
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు గుజరాత్ లో మోడీ గారి బొమ్మలు వేసుకుంటున్నాడా, లేకపోతే సోనియా గాంధీ బొమ్మ వేస్తా ఉన్నాడా? ఏ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే పన్నులు వివిధ రూపాల్లో జిఎస్టీలు లేదా ట్యాగ్ వివిధ రకాల ట్యాక్స్ కట్టడం వల్ల ఆ ట్యాక్స్ లో మనకు ఏదైతే రావాలో వాటాల కింద మనకి ఇస్తా అన్నారు, దాన్ని మనం ఖర్చు పెడతా అన్నారు, దాన్ని మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో దానికి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా మనము వాళ్ళు ఏమి ఇస్తే ఇంకో 10 రూపాయలు వీళ్ళు ఎగేసుకొని వీళ్ళు ఏవైతే ఆ స్కీమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు అమ్మఒడి కానీ, నాడు నీడు స్కూల్స్ కానీ, అదే విధంగా ఏది విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటివి మహిళలకు కానీ, జగన్ విద్యా మహిళలకు ఇచ్చే 45 నుంచి 60 ఏళ్ళకి ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. జగనన్న పేరు వేసుకోకుండా మోడీ పేరు వేసుకుంటారా? మోడీ గారు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఉండేటప్పుడు గుజరాత్ లో ఏమైనా సోనియా గాంధీ పేరు వేసుకుంటారా? చెప్పని చెప్పనే ఆ రోజు ఎందుకు వీళ్ళు పేరు వేసుకున్నారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళు 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 ఇది చేసుకుంటారే కానీ వాళ్ళు ఇది ఉంటారే కానీ పెర్ఫార్మెన్స్ విధం ఏమి ఉండదు కేంద్రంది. అదే విధంగా మాకు వద్దు, మాకు హోదాకు మించింది ఏది వద్దు, మాకు హోదానే కావాలి, ఈ ప్యాకేజీలు ఈ రామాయణం ఇదంతా వద్దు, మాకు ఆ రోజు ఏమైతే వాగ్దానం ఇచ్చినా దాన్ని వేయండి అని మేము అడుగుతా ఉంటే, మేము అది కాదు మిగతా రాష్ట్రాలకు ప్యాకేజీలు హోదాలు లేవు, మిగతా అన్ని తీసేస్తాము, పద్ధతులు కార్యక్రమం ఒప్పుకోలేదని ఇంకా ఎట్లా కంటిన్యూ చేస్తున్నారండి వీళ్ళు? ఊరికే అబద్ధాలు వచ్చి మాట్లాడేది కదా టీవీల ముందు. మిగతా అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఏ రాష్ట్రం కూడా చెప్తాను, ఆ రాష్ట్రాలకు ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారు హోదా? బీజేపీ మారితే కాంగ్రెస్ రెండు రా కేంద్ర ప్రభుత్వాలు మోసం చేస్తా ఉంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ కి పుట్టగతులు లేదు, బీజేపీకి పుట్టగతులు లేవు. ఈరోజు రెండు కేంద్ర పార్టీలు రెండు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తానే వస్తున్నాయి. ఈ రోజు మాకు హోదాకి మించింది వేరేది లేదు, మాకు అదే కావాలి. మేము పదే పదే రాష్ట్రంలో కోరుతున్నాము, అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాము. మీరేమండి ఆ రోజు వాగ్దానం ఇచ్చేసి ఈ రోజు ప్యాకేజ్ తీసుకోవడం అని చెప్పడము తీసుకోండి, చట్టం చేయలేదని మీరు చెప్తూ ఉన్నాము. దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు చేయవలసింది ఎవరు? ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు? అందుకే అండి మీకు 2019లో 0.85% ఇచ్చింది. మీరు చేసిన అన్యాయానికి మీ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రజలు మేము కాదు మోసం చేస్తాండి. ఇది కావాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో కలుస్తున్నారు ఈ రోజు, నేను చెప్తూ ఉన్నాను గుర్తుపెట్టుకోండి. అర్చన గారు మీరు తెలుగుదేశం తో కలుస్తారు, మీరు జనసేన కలుస్తారు, మీరు కమ్యూనిస్ట్ తో కలుస్తారు, మీరు బీజేపీ మీకు ఓటమి లేని మీరు ముందు పడరు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వైసీపీ కూడా కలిసి చేసే రెండు తాళ్ళు ఒకే తాళ్ళు రెండు ముక్కలు ఉండాలి కాబట్టి ఈ రెండు తాళ్ళు కూడా ఒకటే. ఆంధ్రప్రదేశ్ కి ఈ రెండు పార్టీలను ఎల్లగొట్టవలసిన అవసరం ఉన్నది. ఈ పార్టీలకి ఒక ఎథిక్స్ లేవు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేవో కాంగ్రెస్ తో పొత్తు, ఆంధ్రప్రదేశ్ లేవో బీజేపీ తో పొత్తు. పార్టీ ఎథిక్స్ లేదు, రాజకీయాలు చేయరు, మళ్ళీ వీళ్ళు విమర్శిస్తారు. ఇద్దరు ఒకేసారి మాట్లాడారు నవకుమార్ గారు, మీరు మాట్లాడింది అర్థం గారు. నేను నాకు వాయిస్ ఇచ్చారు, నేను మాట్లాడతాను, నేనేం అడ్డపడలా. నేను పూర్తిగా పూర్తయిన తర్వాత మీరు అన్నకు వాయిస్ ఇచ్చుంటే నాకు ఇబ్బంది లేదు. ఈ రోజు బీజేపీ గానీ బీజేపీ తెలుగుదేశం పుట్టుకుంటుంది. ఇది 2014లో, 2019లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుంది తెలంగాణలో, మళ్ళీ ఇప్పుడు 2024లో బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుంది. అంటే వీళ్ళకి వాయి వరస ఏమి లేదు, వీళ్ళకి రాజకీయ విలువలు అంటూ లేదు, వీళ్ళ పార్టీకి ఒక ఎథిక్స్ ఉండదు. బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుంది, ఆ తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుంది. ఇంక వీళ్ళు రాజకీయ పార్టీకి ఏం విలువలు ఉంటాయి? ఇంక రాజకీయాలు ప్రజలు ఉమ్మేస్తున్నారంటే ఎందుకు ఉమ్మేయరు? మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామంట. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైల్లో ఉండి బెయిలీక పైన 16 నెలలు పోరాటం చేసి బయటకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకరికి తల వంచే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తలెత్తుకోవాలంటే ఏ రోజు కాంగ్రెస్ కాలం కనిపించుకోవాల్సింది. ఓకే రైట్ అండి, నవకుమార్ గారు. మేడం మేము అదే చెప్తున్నాం, వేణన్న కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్న, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసి నువ్వు నేను కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరేనన్నా చెప్పేది, సెకండ్ ర్యాంక్ మీకు ఇవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి, అది సెకండ్ ర్యాంక్ మీకు ఇవ్వాలన్నా? లెట్ మీ కంప్లీట్ ఇట్ ప్లీజ్. ఇప్పుడు ప్రత్యేక హోదాని
పార్లమెంట్లో చేయకుండా, పార్లమెంట్లో చేయకుండా ఎవరు ఎందుకు చేయవలసి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. పార్లమెంటు రెండు డోర్లేసి చీకటి రాజ్యంగా ఈ సోనియమ్మ ఈ రాహుల్ గాంధీ కళ్ళు మూసుకొని కళ్ళు లేని కబోదులయ్యారా? ఆంధ్రప్రదేశ్ ని విచ్ఛిన్నం చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో లేదో ఆయన ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఆ రోజు మాకు ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవచ్చు, దాని ఏం తప్పే ఉందాడా? అదేవిధంగా జనసేనతో మీ ఈరోజు కలిసి ఉన్నాం, దాని ఏం మీరు ఎలా చెప్తారండి? మీరు మేము పెట్టుకుంటున్నారు, మీకు విలువలు లేవు, ఐలవ్ ఈలవ్ అంటారు. విలువలు లేనిది, విలువలు ఉన్నది, అది అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని కూడా ఇంకో విషయం, మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయానికి వస్తే అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది బీజేపీకి మైనస్ కాదా ఏపీలో? మరి ఇప్పుడు ఇదే ఇష్యూ రాహుల్ గాంధీ తీసుకుంటానంటున్నారు. మేడం అదే మేడం, నేను రాహుల్ గాంధీ గారిని అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా నేను సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రత్యేక హోదా నీ ఆ రోజు పార్లమెంట్ లో మీరు బిల్ చేసినట్టయితే, చట్టం చేసినట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఆలు నేర్చుకుంటేనే పాఠాల దాకా వెళ్తాం, ఏబిసిడీలు నేర్చుకుంటేనే రోడ్స్ దాకా వెళ్తాం. అవన్నీ ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని మన మొగ్గలోనే చిన్నతనంలోనే కాలేసి గొంతు మీద తొక్కి మన ప్రాణాలను తీస్తే ఈ రోజు మనం అవన్నీ మర్చిపోయి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ఇదొకటేనా? స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఎన్నున్నాయండి ఆంధ్రప్రదేశ్ లో, బోల్డ్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం పోరాడాలి. రాజకీయాలు పక్కన పెడతాం, ఐదర్ బీజేపీ ఆర్ టీడీపీ ఆర్ వైసీపీ ఆర్ జనసేన సిపిఎం సిపిఐ వాట్ ఎవర్ మేబీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది ఏంది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి. రామచంద్ర ఈ విధంగా ఎందుకు ఉండవలసి వచ్చిందని కూడా మనం ఒకసారి ఆలోచించవచ్చు. వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో క్షమించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, వేణుగోపాల్ గారు, మరి గతం గత అని కాంగ్రెస్ అంటోంది, జరిగిపోయింది జరిగిపోయింది, కానీ అభివృద్ధికి, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం ఏ రకంగా అయినా సరే అంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది, మరి అది ఎంతవరకు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అర్చనా గారు, ఏదైతే గతంలో సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాలకే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఊపిరి లేకుండా ఉండేదానికి రాజశేఖర్ రెడ్డి గారు ఊపిరి వేశారు. అలాంటి నాయకుడు ఇంకా లేరు, కాంగ్రెస్ పార్టీకి ఊపిరి వేసే నాయకుడు లేరు. అది ఒకటైతే, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీని బతికించిన రాజశేఖర్ రెడ్డిని చంపేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 2004లో 2009లో ఏదైతే ఊపిరి పీల్చి మళ్ళీ కేంద్రంలో రావడానికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ ని నష్టం చేసి రాష్ట్ర విభజన చేశారు. అంటే వాళ్ళ సమ్మత లేకనే రాజకీయ పార్టీలు గాని, అదే మేధావులు గాని, అదే కానీ కుల సంఘాలు గాని అన్నిటి ఎక్కడ కానీ చర్చకు పిలవకుండా వీళ్ళ పార్టీకి వీళ్ళే ఇచ్చేసి ఈ రోజు మళ్ళీ మేము అవన్నీ మర్చిపోండి, మళ్ళీ మీరు మాకు కలిసి రండి, మళ్ళీ మాకు పల్లకమయ్యండి, ఎందుకు మోస్తారు? ఈరోజు అన్యాయం చేశారు. 10 సంవత్సరాలు అన్నారు హోదా, 15 సంవత్సరాలు అన్నాడు వెంకయ్య నాయుడు, మళ్ళీ 10 లేదు 15 లేదు ఏదో ఒకటి చేస్తామని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు. ఇదే తిరుపతిలో వచ్చి బీజేపీ హామీ ఇచ్చింది, మోడీ గారు హామీ ఇచ్చారు, మళ్ళీ వెంకయ్య నాయుడు చెప్పాడు మేము హోదా ఇస్తాము, వాళ్ళు అన్యాయం చేశారు కానీ మేము హోదా ఇచ్చాము, మాకు న్యాయం చేయండి అన్నారు. సరే ఓట్లేసి గెలిపించాం, మళ్ళీ వీళ్ళు హోదా, వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా అన్యాయమే కదా చేశారు. 14 ఆర్థిక సంఘం వద్దనేసి 14 ఆర్థిక సంఘం పైన వేసే ఆర్థిక సంఘ చైర్మన్ ఏమన్నాడు, మాకేంటి దీనికి దానికి సంబంధం అని ఆయన అడిగారు. మిగతా రాష్ట్రాల్లో ఉంది కదా, మేము ఎందుకు వద్దంటాం అని వాళ్ళు చెప్పారు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి కాంగ్రెస్ ని ఏదైతే అందనం ఎక్కిస్తే అది నష్టం చేసింది. ఆ తర్వాత బీజేపీ అందనం ఎక్కిస్తే బీజేపీ అన్యాయం చేసింది. మరి ఏ విధంగా కేంద్రంలో ఉండే రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది? ఈరోజు ప్రాంతీయ పార్టీల వల్ల అంత మాత్రం డెవలప్మెంట్, ఈరోజు తమిళనాడు చూద్దాము, ప్రాంతీయ పార్టీలు చేయడం వల్లనే ఈరోజు తమిళనాడు అంత అభివృద్ధి జరిగింది. ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఇంకో రావడానికి ఇంకో రావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ జిఎస్డిపిలో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ 11.43% వచ్చింది. అదేవిధంగా 3-4 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ ప్లేస్ వస్తా ఉంది. అదేవిధంగా 13 లక్షల కోట్లు ఈరోజు ఇండస్ట్రీస్ వస్తా ఉంది. ఈరోజు ప్రాంతీయ పార్టీని గెలిపించుకుంటేనే ఈరోజు మనం వాళ్ళకి వాళ్ళకి తెలుసు నా కష్టం,
కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపించుకునేస్తాం, వెళ్ళిపోతారు, మన అంతలం ఎక్కేస్తారు, మళ్ళీ మనం విస్మరిస్తారు. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, భారతీయ జనతా పార్టీకి. విశాఖ ప్లాంట్ అంట, పోలవరం అంట, ఇంకోటి అన్న చెప్పారు అన్న అంబాటి గారు. ఏదో పోలవరం ని కేంద్ర ప్రభుత్వం చేసింది మీరు చేశారు అన్న. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 11 ప్రాజెక్టులు తీసుకున్నారు, కనీసం 5% వర్క్లు ఉన్నాయన్నాయన్న. కేంద్ర ప్రభుత్వాలే ప్రాజెక్టులు చేస్తా ఉన్నాయి, కనీసం 5% వర్క్ అవుతుందా? నెట్ లో కొట్టి చూడండి ఏ ఏ ప్రాజెక్టులు చేపెట్టారు, ఎంత పర్సంటేజ్ అయింది. ఇంత మాత్రం వచ్చిందంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న దాని వల్ల వచ్చింది ఇంత మాత్రం, ఈ స్టేజ్ కింద రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలను విస్మరించడం వల్లనే కేంద్రానికి ఓట్లు వేసేసి వాళ్ళు ఏదైతే కేంద్రంలో వాళ్ళు పరిపాలించుకుంటూ రాష్ట్రాన్ని విస్మరించడం వల్లే ఈరోజు మనకి ఏపీకి గెత్తుపట్టింది. కాంగ్రెస్ బీజేపీ మార్చి మార్చేసి ఈరోజు రాష్ట్రం ఇంత అన్యాయం అయిపోయింది, ఇద్దరు కలిపి అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే మళ్ళీ తీరట్లన్నా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మీరంతా ఏమి శత్రు శత్రు మిత్రులే కదా, రైట్? ఏ విధంగా దీన్ని రాజకీయాలు జీర్ణించుకుంటారు రాష్ట్ర ప్రజలు? రైట్ అండి, రైట్ అండి. వేణుగోపాల్ గారు, అంబటి నవకుమార్ గారు మరి ఇంకేమైనా మాట్లాడతారండి? ఏం లేదు మేడం, ఇప్పుడు నేను ఫైనల్ కంక్లూజన్ ఒకటే మేడం చెప్పాల్సి ఉంది. ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఈ ఏఐతే డిస్కస్ చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకరించి పోలవరం ముందుకెళ్తుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇమ్మని చెప్పన్నా, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇమ్మని చెప్పన్నా. మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడాలా? నేను అడ్డబడ్డాను. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇమ్మని చెప్పారు బీజేపీ. అదే విధంగా ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయలేదు, దానికి అనుగుణంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ని, ఈ చిన్న ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పదవులు ఏ విధంగా పరుగులెత్తించాలన్న ఆలోచన బీజేపీ చాలా క్షుణ్ణంగా చేసి ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎన్నడూ లేని, ఎన్నడూ చేయని విధంగా మెడికల్ కాలేజీ అలాట్మెంట్స్ కావచ్చు, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఒకసారి చరిత్రను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా మేబీ ఐ థింక్ ప్రైవేటీకరణ చేయకపోవచ్చు, అంటే ఒక ప్రపోజల్ అయితే వచ్చిన మాట వాస్తవం. అంటే మనం నిజాయితీగా ఫెయిర్ గా కొన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటానంటే, ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి పరిగెడుతున్నాయి అన్నారు. అన్న ఎన్ని కంపెనీలు పెట్టారు మీరు వచ్చిన తర్వాత? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎందుకు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ సిస్టమ్ లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైనా చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నామని కూడా చెప్పవలసిన అవసరం. నీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, పల్లెటూర్లలో ఈ మధ్య బాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు మనం రైతు భరోసాను, రైతుకు సంబంధించిన డబ్బులు ఇస్తున్నాం, 12,000 13,000 ఇస్తున్నాం. యాక్చువల్గా ఇచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 3 పర్యాయాలు 3 2,000 6,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. మీరు పల్లెటూర్లోకి వెళ్ళి అడిగిన ఏం చెప్తున్నారు? మోడీ గారు డబ్బులు వేశారు, మోడీ గారు డబ్బులు వేశారు అంటున్నారు. ఈయన చేస్తారు ఖచ్చితంగా అదే రోజు ఈయన కూడా టక్కన బటన్ నొక్కుతారు. నేనేమంటానంటే, సరే ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి ఎవరున్నప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సమన్వయంగా చేసుకొని ఎవరి డబ్బులు ఎవరి జోబులో పెట్టండి. ఈ జగనన్న వచ్చినా, చంద్రన్న వచ్చినా, ఇంకో అన్న వచ్చినా ఇళ్ళ పేర్లు పెట్టేది ఏంటండి? జగనన్న పథకం, జగనన్న తోడు, జగనన్న గోరు ముద్ద, ఈ ముద్ద, ఆ ముద్ద, ఏందండి? ఏం డబ్బులు ఇస్తున్నాడేమన్నా? అవునన్నా, గుజరాత్ లో మోడీ పరిపాలనలో గానీ, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో కాంగ్రెస్ ఉండేటప్పుడు ఇంద్రాగాంధీ పేరు పెట్టారా? మోడీ గారు పేరు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరికి. అత్తగారు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేడం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఏమిచ్చిందో మీరు ఒక మీటింగ్ పెట్టండి, నేను విత్ ఫిగర్స్ తో సహా మీకు బుక్ పంపిస్తాను, మీరు దాన్ని ఒకసారి క్యాచ్ చేయండి. మీరు మీటింగ్ పెట్టండి, మీకు ఆంధ్రప్రదేశ్ కి ఏమిచ్చామో మేము చెప్తాం. 2014 నుంచి స్టిల్ ఈ రోజు దాకా ఏమి ఇచ్చామో ఆంధ్రప్రదేశ్ చెప్తాము. అధికారంలో ఉండే దమ్ము ధైర్యం ఏమన్నా మీకు దమ్ముందా? ఆంధ్రప్రదేశ్ హోదా ఇవ్వండి, మాకు బిచ్చమొద్దు. మాకు అధికారికంగా ఏదైతే ప్రకటించాలో పార్లమెంట్ లో, మాకు హోదా ఇవ్వండి, మాకు మీ బిచ్చమొద్దు.
మేము ఏదైతే పన్నులు కడుతున్నామో ఆ పన్నులకు ఏదైతే ఉన్నాయో దాని ఎగ్జెంప్షన్ ఇస్తున్నారు మాకు. ప్రత్యేక హోదా ఒక సంవత్సరానికి 30,000 కోట్ల జీఎస్టీ ద్వారా పోతుంది మీకు. అర్చనా గారు, ఈరోజు వివిధ రకాలుగా పన్నులు కడతా ఉంటే కేంద్రానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు మనకు భద్రతగా ఉండి మనకి ఏదో వాళ్ళు స్కీమ్స్ కు కొన్ని కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కి ఇస్తున్నారు, దానికి యాడ్ చేసి ఈ రోజు జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 6,000 ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి 7,500, కేంద్ర ప్రభుత్వం పథకాలను ఇస్తుంటే నిధులు ఇస్తుంటే అదే సమయానికి ఇక్కడ జగన్ బటన్ నొక్కుతున్నారు. అవునంటే నేను చెప్పడం ఒకటి అర్చనా గారు, ఈరోజు కేంద్రం రూపంలో పన్నులు వసూలు చేస్తున్నారు, లేదా వాళ్ళు ఏమైనా ఊరికే ఇస్తున్నారు, మనకన్నా బెచ్చం ఇస్తున్నారా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు బీజేపీ ప్రాంతాల్లో ఇందిరాగాంధీ ఫోటో, సోనియా గాంధీ ఫోటో పెట్టుకొని వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని ఏదైతే స్కీములు ఇచ్చారా, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు స్కీములు వేసుకొని ఇచ్చారా? దానికి సమాధానం చెప్పండి ఉండే వాళ్ళకి. ఎస్, 100% వేనన్నా, మీరు కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ప్రతి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మనం చెప్పవలసిన అవసరం ఉన్నది, దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇస్తున్నారు వీధి దీపాలు ఇచ్చేది, చెత్త సేకరణ, గ్రామీణలో అభివృద్ధి పదాలు, టాపిక్ టైం ఏది కాదు. ఓటింగ్ ఫైనాన్స్, మీరు మా స్కీమ్ నుండి మీరు ఫోటోలు చెప్పుకుంటున్నారు, లేకపోతే రైతు వేదిక మేము పే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులే, కిసాన్ సమ్మాన్ యోజన మీరు మాట్లాడుతున్నారు. ఒక్క సబ్జెక్ట్ మీద, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం చర్చ రెడీ చేద్దాం. ఇవన్నీ వదిలేసానా? మనం ఏదో చేస్తున్నాం. అసలు మీరు గ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకుంటున్నారంటే కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాల ఫోటోలు, రాష్ట్ర ప్రభుత్వ నాయకుల ఫోటోలే వేసుకుంటారు. మా ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా, బీజేపీ ఉన్నప్పటికి కూడా, జనసేన ఉన్నప్పటికి కూడా, లేకపోతే ఇంకొక దగ్గర కూడా, ఎవరన్నా మా మన డబ్బులు రాష్ట్రంలో మన డబ్బులు కొడుతుంటే మా నాన్న బొమ్మ వేసుకుంటా, మా తమ్ముడు బొమ్మ వేసుకుంటా, చంద్రన్న గోరు ముద్ద రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చాడు, మరి చంద్రబాబు నాయుడు దాలేదే, మరి మోడీ దాలేదే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చారు, కాబట్టి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. మోడీ గారు గుజరాత్ కేంద్ర ప్రభుత్వం దాన్ని కాపీకొట్టాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాలు ఈరోజు అధికారంలో ఉంది, భారతదేశంలో 17 రాష్ట్రాలు ఈరోజు అధికారంలో ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అవన్నీ వదిలేసి రైట్ అండి, ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. మరి రాహుల్ గాంధీ త్వరలోనే ఏపీలో కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాను అంటున్నారు. అమరావతి రాజధాని అనగా కట్టుబడి ఉన్నామని కూడా రాహుల్ స్పష్టంగా చెప్తున్నారు. ఒక రాజధాని లేని రాష్ట్రం ఏపీ మిగిలిపోవడం బాధాకరమని ఆయన అంటున్నారు. మరి త్వరలో భారీ బహిరంగ సభ అంటున్నారు, దీనికి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నవకుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాటి స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి ఫోర్సైట్ న్యూస్.